ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు గాని. ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు, అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకు ఇస్తున్నారో మీరు అందరూ ప్రజలు చూస్తున్నారు. ఊరుకుంటారా? ఎంతమందిని మీరు తీసుకెళ్లినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు? కూర్చున్న విలేకరులందరికీ తెలుసు, నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో ఇవాళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరి రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవరి రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028లో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేపు ఇంకో జయదేవి ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు, పిల్లి దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడట్లేదు, ఈ సమాజం చూడట్లేదు అనుకుంటే దాని పిచ్చితనం, ఆ పిల్లి పిచ్చితనం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుని పంపిస్తున్నావు? పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా. జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీలను పంపించాడు, ఎస్సీని పంపించాడు. నువ్వు పంపించు, రేపు 2 ఖాళీ అవుతున్నాయి కదా, ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు. భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగు పెట్టాడు. నువ్వు పెట్టచ్చు, ఇటువంటిదేమన్నా ఒకటి చేయి. ఎవడికి తెలీదు నీ రాజీనామాలు, నీ కొనుగోళ్లు, నీ అమ్మకాలు, ఈ తప్పు డ్రామాలు. నీకేం ఏం కర్మ కాలిందని 164 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది, ఏం కావాలి, ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పటికీ 3 గడిచిపోతున్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు, కానీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లు, ఈ తప్పుడు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు, హామీల మీద దృష్టి లేదు, ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు. ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిన దానికి కాంతానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆ సంవత్సరం లేదా 6 పసికందు దగ్గర నుంచి 5 ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మానవ ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపానుభవం. రాజకీయాలకు మాత్రం తగుదనం మాని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని. అసలుద్యోగం మానేసి, అసలుద్యోగం ఏంటి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఆ ఉద్యోగం లేదు. సమాచార శాఖ మంత్రిలాగా రోజు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు, జగన్మోహన్ రెడ్డి గారు మనోడు అంట. ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది, 2013 కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర, అందుకని మనోడా, ఎట్టా మనోడు, నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకులా కాదు కదా, గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రిం కదా మనం, పులివెందుల ఎమ్మెల్యే మనోడు. ఈ చంద్రబాబు నాయుడు 2019-24 దాకా కుప్పం ఎమ్మెల్యే కాదండి, కుప్పం ఎమ్మెల్యేనేగా. మనం ఎవరం, 2019 కొవ్వూరులో ఓడిపోయిన అభ్యర్థి కదా, కనీసం వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారయ్యారో చూస్తున్నాం. ప్రజల బాగోగులు లేవు, ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారుకి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలా మంది మంత్రులు, ఇవాళన్న మంత్రులు వాళ్ళు క్విక్ యాక్ట్ మనరు ఏంటంటే నేను నోరిపితే ఫ్యాక్టరీలు మూసేస్తారు, మరి అప్పుడన్నా మామూలుగా ఫ్యాక్టరీలు మనసు తెరుచుకుంటారేంటి అప్పుడన్నా. ఇవాళ వీళ్ళు ప్రజలకేమి చేసేది లేదు, ఈ రాష్ట్రానికి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలకు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం, అవి మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి లేదు. కానీ ఈ తప్పుడు రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు, అవి కొని ఏం చేయాలి, ఎవరికి పంచాలి, ఎవరితో కొనిపించాలి, పెట్టుబడి ఎవరితో పెట్టించాలి,
ఎటా సొమ్ము చేసుకోవాలి, ఎట ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, అయ్యో పనులకి వీటికి తప్పితే ఏముంది? నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు, తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆశయాల్ని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే ఏకైక లక్షణంతో పార్టీ, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని లేదా ప్రతిపక్షం 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే. అది ఖచ్చితంగా రేపు 2029 కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీ, ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు 29లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదాన్ని ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేమి చేతులు మారిని, ఎంత మారిని ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేషమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తున్నాను.